కాళేశ్వరం 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 ఓ నాలుగేండ్ల కింద ఎట్లుండే అబ్బా దునియాలనే లేని ప్రాజెక్ట్ కడుతున్నారట నీళ్ళెత్తి ఓషుడి ఇంకేడ లేదట లక్ష కోట్లతోని కడుతున్నారట ప్రాజెక్ట్ పూర్తయితే కోట ఎకరాలకు నీళ్ళు వారుడు పక్కనట పెద్ద పెద్ద బావబలి మోటార్లు పెడుతున్నారట ఇక పల్లెలన్నీ పచ్చగైతే అట అని చిన్నగా మాట్లాడుకోలే కానీ ఇప్పుడు గిట్లా మాట్లాడుకునే కథ అయింది ఓ ప్లానింగ్ సక్కగా లేదు డిజైన్ కరెక్ట్ చేయలేదు క్వాలిటీ పట్టించుకోలే ఎవ్వరు చెకింగ్ చేయలే చెప్పిందో తీర్లా కట్టింది ఇంకో తీర్లా అందుకే మేడిగడ్డ పిల్లర్లు గుంగినాయని సెంటర్ వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చిండ్రు డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్లు పిల్లర్లు గుంగినాయని తెలివంగానే ఢిల్లీకి వెళ్ళి మొన్న వచ్చి చూసిపోయినరు కదా సర్కార్ లాపర్వతోటే ఈ పరిస్థితి వచ్చిందని క్లియర్ గా చెప్పేసిండ్రు మేడిగడ్డలు ఏడో బ్లాక్ మొత్తం బునాదుల కాంచి గూలగొట్టి మళ్ళా కట్టాల్సిందే ఆలస్యం అయితే బ్యారేజీకే డేంజర్ అప్పటిదాకా నీళ్లు నింపొద్దని ఆర్డర్ వేసిండ్రు ఇది ఒక్కటే కాదటుల్లో సుందిల్లా అన్నారం పరిస్థితి కూడా గిట్లనే ఉందట అన్నారం బ్యారేజ్ కాడ బుంగలు వచ్చే ఆల్రెడీ జరిగిన తప్పిదానికి వాళ్ళు ఏమంటున్నారు ఐదేళ్ల వారెంటీ ఉంది కాబట్టి నాలుగున్నర ఏళ్ళ అయింది కూలగొట్టి కొత్తది కడతాడు అంటున్నారు ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా నాకు తెలిసిన అన్నాడు కేసీఆర్ కేటీఆర్ కాళ్ళు ఇరగొట్టి మళ్ళా స్టీల్ రాడ్ వేసి కట్లు కడతారు ఒప్పుకుంటారా పూర్తి బాధ్యత కేసీఆర్ గారు వహించాలి తెలంగాణ ప్రజల యొక్క సంపదను ఏ రకంగా దుర్వినియోగం చేసి కమిషన్ల కక్కుర్చే కోసం 25,000 టన్నుల కాంక్రీట్ వారం రోజుల్లోనే వాడిన ఘనత మాకు దక్కాలని గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలని ఈ తాపత్రయమే తప్ప తెలంగాణ ఇంజనీర్ల ఫోరం కూడా ఇదే మాట అన్నది వరదలొచ్చే ఏరియాల పంప్ హౌస్ కట్టినందుకే నీరుడు మోటార్లు మునిగినాయట స్వర్గాన్ని చూసి త్రిశంకు స్వర్గాన్ని కట్టాం దానిలో స్వర్గంలో ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని లేదు తొందర 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 అని తొందర కట్టడంలోనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని అవు మరి మూడే మూడేళ్లలో కట్టేసినాం దునియాలు ఇంకెవ్వరు చేయలేదని మా గొప్పగా చెప్పుకొని డిస్కవరీ ఛానల్ సుద్ధ సాటింపేస్తే నాలుగే నాలుగేళ్లకే నాలుగు తీర్ల భాగవతాలు బయటపడే లక్ష కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఒక్కడికి పది మాటలు పోయిన పెద్ద సారు ఇప్పుడు కాళేశ్వరం పలుకే బంగారం అయింది వాళ్ళేదో అసలు కుప్ప కూలిపోయినట్టు ఆడ ఏమీ లేనట్టు రకరకాలుగా చిత్రీకరణ జరుగుతుంది డ్యామేజ్ ఏదైనా జరిగితే తప్పకుండా మరి ప్రభుత్వం తీసుకునేటువంటి యాక్షన్స్ ఉంటాయి దాంట్లో అనుమానం ఏముంటుంది.